శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః మా ఛానల్కు స్వాగతం. ఈ 2023 ఏప్రిల్ 8వ తేదీ శనివారం రోజున కుంభరాశి జాతకులకు ఫలితాలు ఏ విధంగా ఉండబోతు ఉన్నాయి, అలాగే ఈ రాశి వాళ్ళు ఎటువంటి పరిహారం పాటించాలి అనేటటువంటి పూర్తి విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఇక కుంభరాశి జాతకులకు ఈ 2023 ఏప్రిల్ 8వ తేదీ శనివారం రోజున ఈ రాశివారి యొక్క పూర్తి ఫలితాలను చూసినట్లయితే రేపటి రోజు మీకు ఆర్థికపరమైనటువంటి విషయాలలో చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మీకు రావాల్సినటువంటి డబ్బులు కొంచెం ఆలస్యం అవుతాయి, అలాగే మీరు చెల్లించాల్సినటువంటి పేమెంట్స్ విషయంలో ఒత్తిడికి గురి అవుతారు. ఇక ఈ రాశివారికి ఆరోగ్యం విషయంలో రేపటి రోజు అనారోగ్య సమస్యలు అంతగా బాధ పెట్టవు, కానీ పెద్ద వయసు వారికి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశివారు మీ యొక్క స్నేహితులతో ఈరోజు ఉత్సాహంగా ఉంటారు, అలాగే విందు వినోదాలలో పాల్గొంటారు. బంధువుల తరపు నుండి ఒక శుభవార్తను వింటారు, అలాగే మీ దగ్గరి బంధువులు మీ ఇంటికి వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశివారికి ఉద్యోగస్తులకు పనిభారం మీకు రేపటి రోజు ఎక్కువైనా కూడా అది మీ యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అని భావించాలి. రాబోయే రోజులలో మీకు ప్రమోషన్లు శాలరీలు పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి, కాబట్టి మీ పై అధికారులు మీకు అప్పచెప్పిన పనులను పూర్తి చేసుకోవడం వలన మీకే మంచి జరుగుతుంది. ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ఎంతగానో అనుకూలమైన రోజు. కొత్త కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి, మీ వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి, ఆర్థికంగా బలోపేతమవుతారు. అలాగే ఈ రాశివారు ఎవరైనా కూడా ట్రేడింగ్ అదేవిధంగా సర్వీస్ రంగాలలో ఉన్నటువంటి వారికి కూడా కలిసి వచ్చే రోజని చెప్పవచ్చు. ఈ రాశివారికి ప్రేమ జీవితం రేపటి రోజు. ప్రేమికులకు ఎంతగానో అనుకూలమైన రోజు, వారి ప్రేమ పెళ్లి వరకు దారితీస్తుంది. ఇక కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది, బంధువుల రాకతో సందడిగా ఇల్లంతా నిండిపోతూ ఉంది. ఇక దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుంది, కాకపోతే ఈ రాశివారికి ఆర్థిక లావాదేవీలలో వెనక ముందు ఆలోచించిన తర్వాతనే నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది, లేదంటే ఆర్థిక పరంగా మీరు ఇబ్బందులు పడతారు. డబ్బు విషయంలో ఈ సమయంలో ఎవరిని నమ్మకూడదు, లేదంటే చిక్కుల్లో పడతారు. ఇక ఈ రాశివారు మీకు ఉండేటటువంటి సమస్యల నుండి బయటపడడానికి అదేవిధంగా అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడం కోసం ఈరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోవడం, అదేవిధంగా మీ దగ్గరలో ఉండేటటువంటి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వలన విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి.